అసైన్డ్ భూములకు నకిలీ పత్రాలను సృష్టిస్తున్న ముఠాను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి రత్నాల చెరువులో ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చింది. దీన్ని అదునుగా చూసుకుని కొందరు కేటుగాళ్లు ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలను సృష్టించి కొంతమంది విక్రయిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు. వీరి నుండి సుమారు 40,000 నగదు, బంగారపు ఉంగరాలు, ఖాళీ నాన్ జ్యూడియల్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కొన్ని డీడ్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్, స్టాంప్ పేపర్స్ అండ్ సీల్స్ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే రత్నాల చెరువు ఒక ఊరుంది మంగళగిరిలో. ఆ రత్నాల చెరువు ఊరిలో ఖాళీ స్థలాలు, పాత స్థలాలు ఐడెంటిఫై చేసి ముద్దాయిలో మన మెయిన్ ఎవరున్నారు విజయవాడలో స్టాంప్ వెండర్, సో వాళ్ళతో పాటు కల్యూడ్ అయి ఈ స్టాంప్ పేపర్స్ మీద, పాత స్టాంపర్స్ మీద ఫేక్ సీల్స్ పెట్టడం జరిగింది. సో ఈ ఫేక్ సీల్స్ పెట్టేసి లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఓనర్ టు ఓనర్ టు ఓనర్ థర్డ్ పార్టీ నుంచి మన ఎండ్లో ఎవరున్నారో మన విక్టిమ్స్కి ఫేక్ డీడ్ మీద అమ్మడం జరిగింది. సో అట్లాంటి మనకి చాలామంది కంప్లైంట్ చేశారు. సో ఇట్లాంటి క్యాష్ ట్రాన్సాక్షన్ మనం మొత్తం వెరిఫై చేసినప్పుడు టు ద ట్యూన్ ఆఫ్ 92,90,000 వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. జరిగింది.